తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి దూరదృష్టితోనే సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఇబ్బందులను స్వయంగా దగ్గర నుంచి చూసినటువంటి మహానుభావుడు. ఆయన ఏమిటంటే, బ్రాహ్మణులు ఆర్థికంగా బాగుపడాలని, తినడానికి తిండి లేక ఎందరో బ్రాహ్మణులు బాధపడుతుంటే ఆయన స్వయంగా చూశారు కాబట్టి వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణులకు సహాయం చేయాలని ముందుకు రావటం చాలా హర్షించదగిన విషయం. దాన్ని మేము ఎప్పుడో ఆహ్వానించాము. అయితే కొంత అవగాహన లోపం వలన ఇది అన్ని జిల్లాలలో కూడా అందరికీ పూర్తి సమాచారం అందకపోవటం వలన జిల్లాలలో ఈ పరిషత్కు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ కానీ కార్యాలయం కానీ లేకపోవటం వలన చాలామంది జిల్లాల్లో వారికి అవగాహన సరిగా లేకపోవటము, ఆన్లైన్లో అప్లై చేయడం కూడా కొంతమందికి సరిగా రాక చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే వాటిని కూడా వారు పరిష్కరిస్తున్నారు. పెద్దల రమణాచారి గారిని కలిసి ఈ విషయాలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సాధ్యమైనంత మటుకు వారు కూడా వారికి అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకొని వారు కూడా సాధ్యమైనంత మటుకు అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఉంటే కూడా చేస్తానని వారు హామీచ్చారు. ఇదివరలో శాంక్షన్ అయి పెండింగ్ ఉన్నటువంటి చాలా లోన్లు కూడా తప్పకుండా సాధ్యమైనంత త్వరలోనే వారి పార్ట్ అమౌంట్ ఏదైతే కొంతమంది పాపం అప్పులు చేసి కూడా కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా స్పందించి ఆ విషయం వారికి తెలుసు కాబట్టి సాధ్యమైనంత త్వరలో వాళ్ళకు కూడా ఇబ్బందులు కాకుండా అన్ని లోన్లు పూర్తిగా విడుదల చేయడానికి వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషము. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆ బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నటువంటి సభ్యులు చైర్మన్ గారు అయినటువంటి రమణాచారి గారు, అట్లాగే మన రఘురామ శర్మ గారు కూడా అందరికీ సహాయం అందిస్తున్నారు. ఈ సహాయం ఇలాగే కొనసాగించాలని, చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేసినా వారి ఆఫీస్కి వచ్చినా దాన్ని కొంచెం వారు వాటిపై దృష్టి సారించి వారికి ఉన్నటువంటి సందేహాల నివృత్తి చేయాలని ఆశిస్తూ కోరుతూ సర్వేజన సుఖినో.